ఇక్కడే ఉంటే బామ్మ రాధని టార్గెట్ చేసి ఏదో ఒకటి అంటుంది. తనని బయటికి తీసుకెళ్ళి మొక్కుబడి చేయించడం బెటర్. పదండి. అది రండి చెప్తాను. మనోహర్ రండి. వదులు వదులు. ఏంటిది మనోహర్? చెప్తా. వదులు. ఏంటిది మనోహర్? అవతలందరూ పూజ దగ్గర ఉంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి మీ వాళ్ళని కోటి రూపాయలు డిమాండ్ చేద్దామని తీసుకెళ్తాను. అబ్బే ఏం పర్లేదండి, అలారం పెట్టుకుని గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని మరీ నవ్వండి, ఏం పర్లేదు. నవ్వుతాను. తప్పుకో. ఎక్కడికండి? బా, పూజ దగ్గరికి వెళ్ళని మనోహర్, అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడుంటే పంతులు గారి మంత్రాల కంటే ఆ బామ్మగారి తిట్లే ఎక్కువ వినాల్సి వస్తుంది. అవసరమా? అలా అని ఇలా సెపరేట్ గా వచ్చేస్తే అస్సలు బాగోదు. హలో, నేనేం టైం పాస్ కి పక్కకి తీసుకురాలేదండి. మీతో ముఖ్యమైన పని ఉంది. ఏం పని? మీరు ముడుపు కట్టాలి. నేనా? ఎందుకు? ఎందుకంటే నేను మొగ్గుకున్నాను కాబట్టి. నా చేత ముడుపు కట్టిస్తానని నువ్వు మొగ్గుకోవడం ఏంటి? మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ మీ కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పారు. మీ ప్రాణాలకి గ్యారంటీ లేదన్నారు. అసలు ఆ మాట వినగానే నాకేం చేయాలో తోచలేదండి. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారని నాకు తెలుసు, అందుకే నేను మీకోసం దేవుణ్ణి వేడుకున్నాను. మీ ప్రాణానికి ఏ హాని జరగకుండా క్షేమంగా తిరిగి వస్తే మీ చేత ముడుపు కట్టిస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు గుడికి రావడానికి కూడా కారణం అదే. నా కోసం మొక్కుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అది నా బాధ్యత, ఎందుకంటే మీరు నా ప్రాణం. ఏమన్నారు? అదే అండి, మీకేమైనా జరిగిందనుకోండి అది నా ప్రాణాల మీదకి వస్తుందని చెప్తున్నాను అంతే. ఒక్క నిమిషం. పాపం నా కోసం దేవుడి దగ్గర మొక్కుకున్నాడంట, ఎంత మంచోడు. రాధా, స్లోగా స్లిప్ అవుతున్నావు, జాగ్రత్త, కేర్ఫుల్. ఏం చూస్తున్నారు? ఇదిగోండి ముడుపు కట్టండి. థ్యాంక్ యూ. పదండి వెళ్దాం. కట్టండి. ఒక్క నిమిషం ఆగండి. అరే ఏంటిది, ఏం చేస్తున్నావు? ముడుపు కట్టడానికి హెల్ప్ చేస్తున్నానండి. మీకు అందట్లేదు కదా? ఏమక్కర్లేదు, నేను మీ హెల్ప్ లేకుండా కట్టగలను. ఓకే, కట్టుకోండి. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా.
చూసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే అమ్మాయి నడుము ఉడుము కంటే డేంజర్ రా, టెంప్ట్ అయ్యావంటే డిస్టర్బ్ అయిపోతావు. అసలే ఏదో మంచోడు అనే ఇంప్రెషన్తో స్లీపింగ్ పిల్స్ వేయడం ఆపేసింది. ఇప్పుడు ఆ నడుము చూసావనుకో ఏ పాయిజనో కల్పిస్తుంది, చచ్చూరుకుంటావు. పట్టుకో, కట్టకుండా ఎక్కడికండి రాతగారు. అయ్యో రాతగారు, చేయమంటారా వదిలేయమంటారా? నాకు కూడా వదలాలని లేదులే. ఇందాక హెల్ప్ అవసరం లేదన్నారు. ఏదో కట్టేయగలను అని కాన్ఫిడెన్స్ తో అన్నాను. కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. అయితే ఏంటి? ఏంటండి సీరియస్ అవుతున్నారు? ప్లీజ్ పడిపోతాను. అయితే హెల్ప్ చేయమని రిక్వెస్టింగ్ అడగండి. నేనా? మరి నేనా? అవసరం ఎవరితో వాళ్ళే అడగాలి. మొక్కుకుంది నువ్వు. ఆఫ్ కోర్స్, బట్ మొక్కుకున్నది మీకోసమే కదా. తప్పుతుందో? ప్లీజ్ అండి, కాస్త హెల్ప్ చేయండి. ఇలా అడిగారు బాగుంది. మీరు హ్యాపీగా ముడుపు కట్టండి.